హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తెలివైన వారు మాత్రమే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. దానికంటే ముందుగా వీడియోని కొత్త వచ్చిస్తున్నట్టే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. మీరు ఒక డిటెక్టివ్. ఒక ఇంట్లో హత్య జరిగింది. బెన్ తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. బెన్ స్నేహితులు ఇద్దరు రాయ్ మరియు జాయ్ నేర స్థలంలో ఉన్నారు. మీరు ఈ సమాచారాన్ని సేకరించారు. అది ఏమిటంటే, రాయ్ పసుపు రంగు కారుని కలిగి ఉన్నాడు, జాయ్కి ఎర్రటి కారు ఉంది, మరియు హత్యకు గురైన బెన్ వారం రోజుల నుంచి నల్లటి కారుని తన స్థలంలో అలాగే ఉంచాడు. విచారణలో రాయ్ మాట్లాడుతూ, నేను ఈరోజు ఉదయం నా కారులో వచ్చాను, నేను వచ్చేసరికి జాయ్ కారు అక్కడ పార్క్ చేసి ఉంది అని అన్నాడు. జాయ్ అన్నారు, నేను ఈ ఉదయం వచ్చాను మరియు రాయ్ కారు అప్పటికే అక్కడ నిలబడి ఉంది, నాకేమీ తెలియదు అన్నాడు. హత్యను చేసింది ఎవరు, రాయా జాయా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి రాయ్. అంటే జాయ్ కంటే ముందు రాయ్ వచ్చాడు. ఎందుకంటే తలుపులు తెరవబడినందున అతని కారు మధ్యలో ఎందుకు ఉంటుంది, అందుకే రాయ్. మీరు ఒక డిటెక్టివ్. ఒక చిన్న పిల్లాడు శామ్ కిడ్నాప్ చేయబడ్డాడు. కానీ అతను కిడ్నాపర్ నుండి ఎలాగోలా తప్పించుకున్నాడు. అతను చాలా భయపడ్డాడు. కిడ్నాప్ గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. మీరు అతని నుంచి కొంత సమాచారాన్ని రాబడడానికి చూస్తారు. కానీ ఆ చిన్నపిల్లాడు మౌనంగానే ఉంటాడు. బదులుగా శామ్ అతను కిడ్నాప్ అయినప్పుడు వేసిన పెయింటింగ్ని మీకు చూపిస్తాడు. ఆ పెయింటింగ్ని మీరు జాగ్రత్తగా గమనించి ముగ్గురు వ్యక్తుల్ని అనుమానితులుగా గుర్తించి వాళ్ళని పిలుస్తారు. మొదటి వ్యక్తి పని మనిషి, నేను కూరగాయలు కోయడానికి వెళ్ళాను అని చెప్తుంది. రెండవ వ్యక్తి పెయింటర్, నేను వెనుక గదికి పెయింటింగ్ వేస్తున్నాను అని చెబుతాడు. మూడో వ్యక్తి సెక్యూరిటీ గార్డ్, నేను గేటు బయట నిలబడి ఉన్నాను అంటాడు. మరి కిడ్నాప్ చేసింది ఎవరు, పని మనిషా, పెయింటరా, సెక్యూరిటీ గార్డా? 10 సెకండ్స్లో మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ ఈజ్ అప్. కిడ్నాప్ చేసింది పెయింటర్, ఎందుకంటే అతని దుస్తులపైన చూడండి, శామ్ వాడిన పెయింటింగ్ అతని దుస్తులకు మ్యాచ్ అయింది. ముగ్గురు స్నేహితురాలు ఒక పార్టీకి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం ప్రారంభిస్తారు. అకస్మాత్తుగా పార్టీకి వచ్చిన సూపర్ స్టార్ ఆలియాను గుర్తిస్తారు. వారు మరి ఆలియాతో పలు ఫోటోలు సెల్ఫీలు తీసుకొని వెళ్ళారు. ఫోటోలన్నీ గమనించి ఆలియా ఎవరు 10 సెకండ్స్లో కనిపెట్టి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఎందుకంటే అన్ని ఫోటోల్లో ఈ అమ్మాయి కనిపిస్తుంది కాబట్టి ఈ అమ్మాయి. మిస్ లిల్లీ స్థానిక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. రాయ్, జాయ్ మరియు కోయ్ వీరు ముగ్గురు తన పేషెంట్స్. వారిని చెక్ చేయడానికి పేషెంట్స్ గదికి వెళ్ళింది. వారి ముగ్గురికి డ్రిప్పులు ఇవ్వబడ్డాయి మరియు ఆమె తిరిగి వచ్చే వరకు వారి స్థలం నుండి లేవద్దని లిల్లీ వారి ముగ్గురికి సూచించింది. లిల్లీ వేరే పేషెంట్స్ని చెక్ చేయడానికి వేరే రూమ్కు వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేటప్పుడు పేషెంట్స్లో ఒకరు తమ స్థలం నుండి లేచారని ఆమెకి వెంటనే అర్థమవుతుంది. వారి ముగ్గురిలో లేచింది ఎవరు, రాయా, జాయా, కాయా? 10 సెకండ్స్లో మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి జాయ్, ఎందుకంటే మిస్ లిల్లీ డ్రిప్స్ ఇస్తున్నప్పుడు జాయ్ అతని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె తిరిగి వచ్చేసరికి అతని మొబైల్ ఛార్జింగ్లో ఉంది, అందుకే జాయ్. రీచార్డ్ ముగ్గురు పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు. వారిలో ఒకరు వాల్పేపర్ని గందరగోళానికి గురి చేసినట్టు రీచార్డ్ గమనించాడు. దీనిని ఎవరు చేశారు, ఏ పర్సనా, బి పర్సనా, సి పర్సనా? 10 సెకండ్స్లో మీ ఆన్సర్ని కనిపెట్టి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ.
టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి బి పర్సన్, ఎందుకంటే ఆ గోడ మీద చేసిన మరక చాలా ఎత్తులో ఉంది, దానిని ఏ మరియు సి పర్సన్లు అందుకోలేరు, అందుకే బి పర్సన్.